ఏమటమ్మా జానకి నువ్వు చెప్పేది? అచ్చానేరం మోపడిన రమేష్ తరఫు నీవు వాదించాలా? అతను నేను రక్షించాలా? అవును జగన్నాథం గారు, ఆయన నా భర్త. ఎవరూ లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన. పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు, వెళ్ళలోని పసుపు కాదు. అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలేదు, ఆయన మీరు రక్షించాలి. తప్పకుండానమ్మా, నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెచ్చిన పలావ్ ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్ లో నన్ను చూస్తాడు, పెసలు పెసలు గా కట్టించేస్తాడు. పెసలు పైకి బాగానే కడతాడు, లోపల మాత్రం చేర్చుకుంటాడే. అమ్మ నీ కోసం స్పెషల్ కిల్లి తెచ్చానే. అరే కిల్లి వేసేసుకున్నా, నీ కోసం అరటిపళ్ళు తెచ్చాను కదా, ఉన్నాను కదా తినడానికి. అమ్మా అమ్మా ఇదేటమ్మా, నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాలి చూస్తుంది. అసలు నీ పేరేటి? మరేమో, నా పేరు రత్తమ్మ. అది అచ్చి రాలేదని జయరత్తిని మార్చుకున్నా. మంచి పని చేశాడు. ఇదిగో పేరుకు ముందు జయాన్ని ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతాయి. అయితే పని చేయరా, నీ పేరు ముందు ఈరని ఆగేసి జయ తగిలించుకో, జయపత్రి అయిపోతావు. సమోసం కానీ వస్తుందేమో, నోరు మొయ్యరా. ఇదిగో సరే కానీ జయరత్తి, మనువాట ఇష్టం లేక వచ్చేసాను అన్నావు కదా, ఏం పెళ్ళికొడికి నచ్చలేదా? ఎందుకండి? ఏముంది, ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడే. కాదు, నాకేమో సర్కారు నౌకరీ చేసే వాడిని కట్టుకోవాలనుంది. మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు. కాదు హోటల్లో ఆ మాటకు వస్తే మనకు కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జైలత్తి, నేను ఏలేస్తాను అనుకో దొంగలు అలగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేస్తున్నామనుకో వచ్చే రైళ్ళు అలా ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌరుగాయలు, 30 ఆవులు, 25 పందులు, 100 కోతులు, ఎదవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత చూంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే. రస్తే అదే జైరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పనులు, వరదొచ్చి కొట్టుకుపోయి ఓ సలసా. అవి వాడికేం లేవు, వాటి ఉద్యోగం తప్ప ఏచపోరా. జైరత్తి బుట్టపడేది నాలాంటి సర్కారుడి కోసం. ఓ సలసా, నాలాంటి సర్కారు మొగుడు కోసం ఏచో, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం.